భూమికాంతం ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, తూనికల కొలతల శాఖ అధికారులు మల్టీప్లెక్స్లపై దాడులు నిర్వహించారు. మల్టీప్లెక్స్లలో ఆహార పదార్థాలు, క్యాంటీన్లు రేట్ల మధ్య తేడాలు ఉండడంతో ఈ తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా కూల్ డ్రింక్లు లార్జ్ కోక్ లేదా లార్జ్ డ్రింక్ అనే పేరుతో అమ్ముతున్నారని, అలాగే బయట నుండి తెప్పిస్తున్న సమోసాలు వంటి వాటిని లూజ్ వాటి ధరలకు నిర్ణయించడంలో కూడా లోపాలు ఉన్నాయని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తెలిపారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వరరావు గారితో కలిపి ఐనాక్స్ థియేటర్ ఈ క్యాంటీన్స్ అన్ని వెరిఫై చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ సప్లై టు ది కన్స్యూమర్స్ ఒకటి, రెండోది క్వాంటిటీ, ఏ క్వాంటిటీ సప్లై చేస్తున్నారు, ఎంత అమ్ముతున్నారు, ఎంఆర్పి ఏంటి అనే దాని మీద వెరిఫై చేయడం జరిగింది. నాగేశ్వరరావు కూడా లీగల్ మెటాలజీ వారు కూడా ఐడెంటిఫై చేశారు, ఈ టబ్స్లో క్వాంటిటీ లేకుండా బిల్లులో క్వాంటిటీ లేకుండా ఇస్తున్నారనేది ఐడెంటిఫై చేశారు, వైలేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మేము ఐడెంటిఫై చేసింది అంటే మిల్క్ మేడ్ ఆరెంజ్ జ్యూస్ అంటున్నారు, దీంట్లో ఇంగ్రీడియంట్స్ లేకుండా ఫ్లేక్స్ కనపడతా ఉన్నాయి, అంటే బ్రెజిల్ నుంచి సప్లై చేసుకున్నాం దాంట్లో కలిపామని మ్యానుఫ్యాక్చర్ చెప్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ శాంపిల్ కలెక్ట్ చేసి అనాలిసిస్ పంపిస్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ సప్లై, ఈ సమోసాలు లూజ్ కండిషన్లో సమోసాలు పఫ్స్ ఇవన్నీ కూడా సప్లై తీసుకుంటామని చెప్తున్నారు, ఎంత అమ్ముతున్నారు ఏంటనేది లీగల్ మెటాలజీ వాళ్ళు వెరిఫై చేస్తా ఉన్నారు. క్వాలిటీ ఇప్పుడు మార్నింగ్ షోకి వచ్చేసరికి దాంట్లో హాట్ దాంట్లో పెట్టున్నారు, వేడిగా ఉన్నాయి కాబట్టి స్టేలింగ్ కండిషన్ కనపట్టలేదు, వాసన అయితే వస్తూ ఉంటే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎప్పుడు అమ్ముతున్నారు, క్వాలిటీ ఫుడ్ సప్లై చేస్తున్నారా లేదా అనే దాని మీద వెరిఫై చేస్తా ఉన్నాము. వీళ్ళందరికీ మీ ద్వారా మేము ఈ థియేటర్స్ యజమానులకు కానివ్వండి, ఈ మల్టీప్లెక్స్ యజమానులకు కానీ తెలియజేసేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్. కోకో కోల లూజ్ అమ్మారు వీళ్ళు, అంటే కోకో కోల లార్జ్ అని అంటున్నారు. లార్జ్ అంటే ఎన్ని ఎంఎల్ అనేది డిక్లేర్ చేయాలి, బిల్లులోనైనా రాయాలి లేదా డిస్ప్లే బోర్డులోనైనా రాయాలి, అలా రాయకుండా ఇది 150 రూపీస్ ఛార్జ్ చేశారు. సో అది ఒక కేసు రిజిస్టర్ చేసి నోటీస్ ఇస్తూ చేస్తున్నాం అండి.